గద్దరేసుకున్నా ఇంజనీరు అతడురా, బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా, కంటి పాప తానై కాపాడుకునే నేతరా, చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా. కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా, కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా, తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా. ఉరకలేసి ఉవ్వెత్తున నడిసినవు, తెలంగాణ ధ్యేయంగా తెగించి పోరాడినవు, కేసీఆర్ పిలుపుతోని విజయం మోగించినవు, జిల్లాయే మురిసిపోయే మెజారిటీ పొందినవు. Yeah.
చప్పల్లి గ్రామానికి మరి చప్పల్లి గ్రామ ప్రజా ఆశీర్వాద సభకు విధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు వీరుల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు మన చౌపల్లి గ్రామ వాస్తవ్యులు కేఎల్ సురేశ్వరి సార్ గారికి మరి చౌపల్లి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం పంపుతూ మరి మరియు ఈరోజు ప్రతి ప్రజా ఆశీర్వాద కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ద్రవ్య సభలు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారికి మరియు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు చౌట్పల్లి గ్రామ ముద్దుబిడ్డ కేఆర్ సురేష్ రెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసులకు, మరి మన గ్రామ ప్రజలకు, మరి బోనాలు ఎత్తుకున్న అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు. మరియు ఈరోజు మరి ఆశీర్వదించబడడానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఓట్లాడడానికి వచ్చిండ్రు. ఎందుకంటే మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మరి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మన చౌట్పల్లి సబ్ స్టేషన్ 20 లక్షలతోటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించినటువంటి ఘనత మన గౌరవ మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా 5 కిలోమీటర్ల మన చౌట్పల్లి అంబేద్కర్ నుంచి చిట్టాపూర్ వరకు అద్భుతంగా రోడ్డు వేసినటువంటి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది చూస్తే పరీక్షలు అయిపోతున్నారు, నిజంగా ఫస్ట్ ఏమనుకున్నారంటే ఏదో మామూలుగా పోస్తున్నారు అనుకున్నారు, కానీ ఎంత స్టాండర్డ్ గా పోస్తుందంటే ఒక్కొక్క తడ గజం, ఒక్కొక్క తడ 3 గజం దానికి పోసి అద్భుతంగా రోడ్డు పోసినటువంటి ఘనత మన వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారు అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మరియు అదేవిధంగా మన ప్రశాంత్ రెడ్డి, మన గౌరవనీయులు సురేష్ రెడ్డి గారి సహకారంతో మన గ్రామంలో సుమారు 2 కోట్ల పైన సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నారు. మరి సుమారు 1 కోటి రూపాయలతో డ్రైనేజ్ కూడా కట్టుకోవడం జరిగిందని చెప్పి మనవి చేస్తా ఉన్నారు. మరియు అదేవిధంగా 25 లక్షలతో స్లాబ్ కవర్ కూడా వేసుకోవడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నారు. మరి మొన్ననే మొన్ననే కవితగా గారు వచ్చిన రోజు ఒక్క మాట అన్నా, ఎక్కువ కోరికలు కోరకలేము, కేవలము ఇక్కడ నుంచి అటు చిట్టపూర్ రోడ్డు వరకు కొంచెం పీటీ రోడ్డు వేయండి అన్నా అని ఒక మాట అడగాలంటే మరి ఆ రోడ్డు కూడా ఇవాళ కంప్లీట్ అయిపోయింది 30 లక్షల కోటి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి పనులు చేసినటువంటి మన బాల్కొండ నేతవర్గ ఎమ్మెల్యేగా పోటీ ప్రశాంతన గారిని మనం అత్యంత గమనించినటువంటి గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా మన చౌట్పల్లి కార్మికులు ఏరియాలో బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మరి ఇవాళ బీడీ కార్మికులు బీడీ పెన్షన్ ఉంటుంది అంటే అది కేవలం మన ప్రశాంతన గారి కృష్ణుడే అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఫస్ట్ మొట్టమొదటిసారి మోర్తాట్లో బహిరంగ సభ జరిగిన రోజు మరి కేసీఆర్ గారిని ఇచ్చారని అధికారి కోరి మరి ప్రాధాన్యపడి సార్ ఎందుకంటే మా ఏరియాలో బాగా పేదవారు ఉన్నారు, వారికి బీడీ పెన్షన్ ఖచ్చితంగా అవసరం అని చెప్పి అడిగి మరి కోరి తెచ్చి మన బీడీ పెన్షన్ గుట్టించినటువంటి ఘనత మన ప్రశాంత్ రెడ్డి అంగ కార్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఒకటి కాదు, 2 కాదు, అనేక రైతు బంధుడైతేమి మరి అదేవిధంగా ఎందుకంటే ఒకటి రెండు నిమిషాలు పెన్షన్ విషయం వాస్తవంగా ఇవాళ ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ ముట్టకుంటే బీడీ పెన్షన్ పుట్టేదే కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు కోరి మరి బ్రతిమిలాడి పెట్టించినటువంటి ఘనత మన ప్రశాంత్ రెడ్డి అన్నగారదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మా అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, మరి ఖచ్చితంగా ఎందుకంటే బీడీ పెన్షన్ అవసరమని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఆ బీడీ పెన్షన్ కూడా 2000 నుంచి 3000 వేస్తున్నారు, 3000 నుంచి 5000 కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దయ వలన మరి మనం ఖచ్చితంగా మర్చిపోకుండా బీడీ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ వృద్ధా పెన్షన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మరి రైతులు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే రైతులకు రైతుకు మాయిస్తున్నాడు, మరి అదేవిధంగా మనకు రైతు
రుణమాఫీ కానీ, రుణమాఫీ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్తారు. మరి కొంతమందికి పెన్షన్ రాలో, పెన్షన్ గురించి, బీడీ పెన్షన్ గురించి అన్నగారు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే సమయం లేదని మరి ఇద్దరు పెద్దలు మాట్లాడవలసింది కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి మరో చేసి చెప్తున్నాను, ఎందుకంటే మీ గ్రామ మన గ్రామ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే 1208 ఓట్ల మెజారిటీ తోటి గెలిపించిందో అంతకంటే అది ఎక్కువ మెజారిటీ మన ప్రశాంతకు ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవనీయులు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, మీ ఊరి ముద్దు బిడ్డ రాష్ట్ర కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నటువంటి రాజ్యసభ సభ్యులు సౌమ్యుడు, వివాదాలకు అతీతుడు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, ఈ గ్రామం నుంచి 1960లోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించినటువంటి కీర్తి శేషులు చౌట్పల్లి హనుమంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ నాకు చిన్నప్పుడు ఆ పేరు వినిపించేది. తర్వాత కాలంలో ఒకసారి గోవింద్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా మిగతా విషయాలన్నీ పెద్దలు మాట్లాడతారు. నేను ఒక చిన్న భారతం మహాభారతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తా. డబల్ 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 ఒక రిసౌండ్ వస్తున్నట్టు. మహాభారత యుద్ధము రెండు వర్గాల మధ్య జరిగింది. ఒకటి పాండవులు, రెండు కౌరవులు. రెండో నిమిషం ఈ ఇద్దరు కూడా కుంతి దగ్గరికి పోతారు. కుంతి పాండవులకు తల్లి. మంత్రి గారు క్షమించాలా, నేను తప్పుగా మాట్లాడు. ఆమె ఆశీర్వాదం కోసం పోతారు. ముందుగా పాండవులు పోతారు. కొడుకు యుద్ధం చేస్తున్నాడంటే బిడ్డ నువ్వు గెలుస్తావు పో అని చెప్తుంది ఏతల్లైన కూడా. కానీ కుంతి ఏం చెప్పిందంటే ధర్మము జయించుకాక అని చెప్పి ఆశీర్వదించింది. తర్వాత కౌరవులు కూడా పోతారు. వాళ్ళకు కూడా అదే ఆశీర్వాదం ఇచ్చింది, ధర్మము జయించాలి. మీ ఊరి వ్యక్తి కాకుండా కూడా వేముల ప్రశాంత్ రెడ్డి గారు తన సొంత ఊరిగా భావించి ఈ ఊరికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చిండు. మీరు ధర్మం వైపు నిలబడి ప్రశాంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఘన స్వాగతము మరి వచ్చే 30వ తారీఖు నాడు ఎన్నికలలో కూడా వారి పట్ల ప్రేమను చూపించి వారిని ఆశీర్వదించి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఇంకా మరెంతో అభివృద్ధికి మరి ఒక మంచి పరిపాలనకు ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పేదలు రైతులు ఈ రెండు వర్గాలను కూడా రెండు కన్నులుగా భావించి ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు గెలవాలి. అది కూడా ఒక మంచి మెజారిటీతో గెలుపు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గ్రామ పెద్దలందరికీ ఈరోజు మన చౌట్పల్లి గ్రామానికి ఎన్నికల సందర్భంగా మన పార్టీ అభ్యర్థిగా గత 10 సంవత్సరాలు మన నియోజకవర్గానికి మన గ్రామానికి అనేకమైన సేవలు అందించి ఈరోజు మళ్ళీ మీ ఆశీర్వాదం పొందటానికి మరి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మీరంతా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మన గ్రామ పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడే కోటి లింగ బాబా చౌట్పల్లి గ్రామానికి రాగానే కోటి లింగేశ్వర స్వామి దర్శించుకున్న తరువాత ఈరోజు మీ అందరి మధ్యన కూర్చొని ఓ 10 నిమిషాలు గ్రామ క్షేమం గురించి తెలుసుకునటం జరిగాది. ఈ రెండు కార్యక్రమాలు చేసుకోగానే మరి మన అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు. మనము భగవంతుని కోరేది ప్రజల క్షేమం కోరుతాము, ప్రజల సంక్షేమాన్ని కోరుతాము,
కోట లింగేశ్వర స్వామి ఆశీర్వాదాలతో, గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో చౌట్పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పొందాలని మనము ప్రార్థిస్తున్న సమయంలో మరి మన అభ్యర్థి మన ముందుకు రావటం, మరి వారు వచ్చి ఈరోజు మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని కోరుతున్నారు. మరి వారు నన్ను ఆశీర్వదించాలి అని కోరటంలో వారి అడుగుతున్న ప్రతి ఒక్క మాటకు మరి తప్పనిసరిగా విలువ ఉంది, వారికి హక్కు ఉన్నది. దానికి కారణం పెద్దలారా, ఇప్పుడే గ్రామ సర్పంచ్ గారు చాలా చక్కగా చెప్పారు, మన గ్రామంలో ఎన్ని కార్యక్రమాలు కూడా ఒక శుభవార్త. అయితే ఈరోజు మన గ్రామానికి వచ్చిన సందర్భంలో సర్పంచ్ గారు చాలా చక్కగా వివరించారు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ తప్పుల స్వాగతం, మా అక్కలు చెల్లెలు బోనాలతో తెలిపిన స్వాగతం, ఇదే దీనికి నిదర్శన సాక్షి అనే విషయాన్ని మనం గమనించాలి. చాలా సంతోషం, ఊర్లో ఉన్న అక్కలు చెల్లెలందరూ కూడా స్వాగతం పలకడానికి వచ్చారు. మీరు ఒక నమ్మకంతో వచ్చారు, ఒక విశ్వాసంతో వచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి మన గ్రామంలో మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా అంతఃపురదలు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి చేసిన సేవల్ని గమనించి గుర్తించి దాంట్లో లబ్ధి పొంది ఈరోజు మళ్ళీ వారిని ఆశీర్వదించడానికి వచ్చారు. ఆ తప్పుల ఉత్సాహం చూస్తూ ఉంటే, ఆ తప్పుల సప్పుడు వింటూ ఉంటే, మొన్న కేసీఆర్ గారు కామారెడ్డిలో నామినేషన్ వేస్తే ఆ ఉత్సాహం బాల్కొండదాకా కనిపించాలి. ఈరోజు ప్రశాంత్ రెడ్డి చివరి గ్రామం నియోజకవర్గానికి చౌటుపల్లి కచ్చి దప్పుల సప్పుడింటుంటే మరి ఈ ఉత్సాహం మెట్టుపల్లి దాటింది కొరుట్ల దాకా ఏరిందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ నమ్మకం, ఈ విశ్వాసం కేవలం మన ఒక్క గ్రామము, మన ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చాది. ఎన్నికలు వచ్చాయి, ఏ పార్టీకి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, ఏ పార్టీకి ఓటేస్తే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి, ఇంత కష్టపడి త్యాగాలతో కూడిన తెలంగాణను ఏ పార్టీకి ఓటేస్తే కాపాడతారు అని అన్ని కూడా మీ మనసులలో దొరుకుతుంది. మీరు బయట కనకున్నా మీలో ఆలోచన ఉంది. దీంట్లో రెండు మాటలు చెప్పడానికి మేము వచ్చాం. చేసిన పనులు కళ్ళ ముందు ఉన్నాయి, చెప్పిన మాటలు చెవులిండ ఇంటూనే ఉన్నారు. ఇక రాబోయే సంవత్సరాల్లో ఈ చౌట్పల్లి గ్రామాన్ని, బాల్కొండ నియోజకవర్గాన్ని, నిజామాబాద్ జిల్లాని, తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలనే ప్రశ్న మరి మీలో ఉంది. ఆ నిర్ణయం కూడా మీ చేతుల్లో ఓటు రూపంగా ఉంది. కాబట్టే మీ కొంచెం సమయం తీసుకొని ఆలోచించి ఓటేసే సమయంలో ఇవన్నీ గమనించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. అప్పుడప్పుడు వస్తాయి, అనేక పార్టీలు వస్తాయి ఎలక్షన్ కాబట్టి. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారితో మేము వచ్చాం, సాయంత్రం ఇంకో పార్టీ వస్తుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. అందరినీ మనం సాంప్రదాయకంగా అందరితో మాట్లాడతాం, అందరినీ స్వాగతం పలుకుతాం. వచ్చిన వాళ్ళందరూ కడుపులుండే విధంగా మీరు స్వాగతం పలుకుతారు, నాకు తెలుసు అది. కానీ మీ ఆలోచన, మీ మనసుల్లో ఏముందనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనే మాట అంటున్నారు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి బాల్కొండ, హైదరాబాదు, తెలంగాణనే ముఖ్యం. మన నాయకుడు కేసీఆర్ గారికి తెలంగాణనే ముఖ్యం. తెలంగాణలో ఏ అవసరాలైనా, తెలంగాణ రక్షణ కొరకు ఎటువంటి త్యాగాలైనా, ఎటువంటి ఉద్యమాలైనా చేస్తాడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక నాయకుడు ఉన్నారంటే అది కేసీఆర్ గారు. నిన్ననే కామారెడ్డిలో విన్నాను, ఒక నాయకుడు వచ్చాడు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చాడు కామారెడ్డికి వచ్చి మరి నేను వేటాడటానికి వచ్చానంటున్నాడు, కేసీఆర్ లాంటి పులిని కొట్టడానికి వచ్చాననే మాట అంటున్నాడు. దాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. సరిహద్దుల్లో మన సరిహద్దులు కాపాడే జనరల్ సైనికుల్ని ఎవరన్నా కొడతా అంటే మనం ఊకుంటామా? ఊకో. అదేవిధంగా తెలంగాణను కాపాడే ఏకైక నాయకుడు కేసీఆర్, ఆ కేసీఆర్నే కొడతా అంటే మనం ఊకుంటామనే విషయాన్ని మనం గమనించాలి. నిన్నటి దాకా ఎక్కడున్నారో, నిన్నటి దాకా ఎటు కనబడటోళ్ళు ఈరోజు వచ్చి ఈయనను కొడతా ఆయనను కొడతా అంటే మరి గతంలో వినేవాళ్ళం.
ఏమంటారు తుపాక్ రామన్న, తుపాక్ రామన్న గురించి ఇన్నాం కానీ ఈ తుపాకి రేవంత్ అన్న గురించి ఇప్పుడు కనబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా చేసే దాంతో సమయంలో మీరు గమనించి ఈ రోజు నేను ఎందుకు అంటున్నానంటే అనుభవంతో మాట్లాడుతున్నా. నేను గత 3 సంవత్సరాల నుంచి మరి తెలంగాణ ప్రతినిధిగా రాజ్యసభలో ఎంపీగా పనిచేస్తున్నా. ఎంపీగా పనిచేస్తుంటే రాజ్యసభలో కూర్చొని ఉంటే అక్కడ అనేకమైన అంశాలు వస్తుంటాయి. వాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు, మనం మంత్రులను ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని, ఏ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు జరిగాయని అడుగుతుంటాం. ఈ రాష్ట్ర ఈ దేశంలో అన్నిటికంటే పరిశుభ్రమైన రాష్ట్రం ఏది ఉన్నదంటే ఢిల్లీనున్న గవర్నమెంటే అంటుంది తెలంగాణ అనే మాట అంటున్నారు. రాష్ట్రంలో అన్నిటికంటే మంచి అభివృద్ధి అయిన గ్రామ పంచాయతీలు ఏవి ఉన్నాయని అడిగితే మరి ఢిల్లీనున్న ప్రభుత్వమే అంటుంది తెలంగాణ అనే మాట. ఈరోజు రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఆదాయం ఎక్కువ ఉన్నదంటే తెలంగాణ అనే ఢిల్లీ గవర్నమెంట్ అంటున్నది. ఈ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఎక్కువ వాడే రాష్ట్రం ఏది ఉన్నదంటే తెలంగాణ అనే నంబర్ అనే మాట అంటున్నారు. ఈ విధంగా గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు మీ ముందు ప్రశాంత్ రెడ్డిని నిలబడుతున్నాను, అడుగుతున్నాం మీ ఆశీర్వాదం ఇవ్వాలి ప్రశాంత్ రెడ్డి గారికి అని. ప్రశాంత్ రెడ్డిని ఆశీర్వదిస్తే నేను ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు కామారెడ్డి ఆమూలకు కేసీఆర్ గారు ఉన్నారు, మరి నిజామాబాద్ జిల్లా ఈ చివరిలో మరి కేసీఆర్ ప్రియశిష్యులుగా మరి మన ప్రశాంత్ రెడ్డి గారు ఈ వైపు ఉంటే నిజామాబాద్ జిల్లా ఎంత మజబూత్ ఉంటుందో ఎంత బలం ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించాలి. నిజమే తుఫాన్ లాగా వస్తారు, అప్పుడప్పుడు నీళ్ళు పడుతుంటే వర్షం పడితే పెద్ద వాన పడితే వాన పడితే ఉంటాయి, కానీ ముసుగు పడుతుంటే మెల్లంగా మెల్లంగా భూమిలో నీళ్ళు ఇనుకుతూనే ఉంటాయి. మరి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటిది, ఒక పథకం తర్వాత ఒక పథకం, ఒక పథకం తర్వాత ఒక పథకం, ఎట్లెట్లా ముసుగు పడుతుందో అట్లట్లా భూమిని ఇంపిస్తుంది. భూమి ఇంకినాక మెల్లంగా చెర్లకు నీళ్ళు జారుతున్నాయి, చెర్రులు ఇంపుతున్నారు. అందుకే అన్నారు ఇవాళ 2000 పెన్షన్ ఉన్నది, దాన్ని వెంటనే 4000 వేస్తారు, ఆదాయం పెంచుకుంటా 5000 రూపాయల పెన్షన్ని మళ్ళీ ఇస్తారనే మాట అంటున్నారు. ఒకేసారి గాలి మాటలతో నేను ఇంత ఇస్తా అంత ఇస్తాను అనడం లేదు, మన ఆమదాని పెంచుకుందాం, వచ్చిన ఆమదానిలో ప్రతి ఒక్క పైసా పేదవారికి అందిస్తాననే మాట ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రైతు బంధు 10000 ఉన్నది, దానికి 16000 చేస్తా అంటున్నారు. ఎట్లెట్లా ఆమదాని పెరుగుతుందో పేదవారిని ఆదుకుంటా అనే విషయాన్ని చెప్తున్న సమయంలో ఈరోజు చౌటు పెళ్లి కాబట్టి మన గ్రామ విషయానికి వస్తే మన గ్రామంలో ఆ రోజు 5 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద నిలబడి చెప్పాం 5 ఏళ్ల తర్వాత వస్తాం, వచ్చినప్పుడు ఊర్లో ఏ సమస్య లేకుండా వేస్తామనే మాట చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సందులు అక్కడిక్కడి మిగిలిపోయినాయచ్చు, కానీ ఈరోజు సందు సందుకు బీటీ రోడ్డు సిసి రోడ్లు వేశారు ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు నీటి సౌకర్యాన్ని కల్పించారు, పెన్షన్లు ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, ఇంకా అనేకమైన సబ్స్టేషన్లు ఇచ్చారు. సర్పంచ్ సార్ చెప్పి చెప్తూ నేను 3 సార్లు నీళ్ళు తాగే పరిస్థితి అయింది, అన్ని పథకాలు చెప్పారు ఇచ్చారు. కాబట్టి మేము మీతో గమనించి మీరంతా దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకే ఒక్క మాట, ప్రశాంత్ రెడ్డి గారికి నేను విశ్వాసం ఇచ్చాను, తప్పనిసరిగా చౌట్పల్లి గ్రామంలో పెద్ద మెజారిటీతో వారిని ఆశీర్వదిస్తారు. చౌట్పల్లి గ్రామం చాలా చారిత్రాత్మకమైన గ్రామం, ఇప్పుడే పెద్దలు నరసింహనాయుడు గారు చెప్పారు, చౌట్పల్లి హనుమంతరెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడు, ఈ మారుమూల గ్రామం నుంచి దేశ స్వాతంత్రం కొరకు పోరాడుతూ మన గ్రామం నుంచి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు డాక్టర్లు ఇంజనీర్లు మంచి అవగాహన ఉన్న ప్రజలు మన గ్రామంలో ఉన్నారు, కాబట్టి మీ ఆశీర్వాదం వారి వెంట ఉండాలని మనం చేస్తూ ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెలు అన్న తమ్ముడు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఏమైనా పని మిగిలిపోయిన తర్వాత ప్రశాంత్ కంపల్సరీ చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. నేను కూడా ఇంకా 3 ఏళ్ళు నా ఎంపీ పదవి ఉన్నాయి, నా ఫండ్స్ కూడా మీరు ఎప్పుడు తప్పుడు మీకు అందిస్తాననే మాట మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ జై తెలంగాణ. బైపాస్ రోడ్ ఎందుకంటే మీరు ఆర్ఎంపీ మినిస్టర్ కాబట్టి ఒంటెడ్ చౌరస్తా నుంచి పర్లమంత దాకా ఒకటి చిన్న కిలోమీటర్ బైపాస్ సార్, అది కాదు సార్ ఊరు బయట ఉంది సార్, అదొకటి సార్. ఇంకొకటి మా కొత్త చెరువు కింద కాలువలు సార్, మా కొత్త చెరువు కింద కాలువలు 33 సంవత్సరాలు సార్, కొత్త చెరువు కింద కాలువలు లేవు సార్, దయచేసి కాలువలు మంజూరు చేసి సాగు నీరు అందియగలరని చెప్పి మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు మరి రాష్ట్ర మంత్రి వర్యుడు మరి బాల్కొండ ముద్దు బిడ్డ కేసీఆర్ కు పెద్ద కొడుకు లాంటి మన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము.
జై తెలంగాణ. చేయలు లేని వాళ్ళని అయితే నేనేమనుకోను. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు, చౌడ్పల్లి గ్రామ ముద్దుబిడ్డ అట్లాగే ఇవాళ రాజ్యసభలో తెలంగాణ వాణిని స్పష్టంగా సూటిగా వినిపిస్తున్నటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, నాకు సోదర సమానులు గౌరవనీయులు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు, రైతు నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, జడ్పీటీసీ అధ్యక్షురాలు గారికి, పార్టీ మండల అధ్యక్షులు గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పిఎస్సీ చైర్మన్ గారికి, ఇంకా వేదిక ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేర్లు చెప్పట్లేదు, ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట. అందరికి కూడా పేరు పేరున, అట్లాగే చౌడ్పల్లి గ్రామంలోని వివిధ సంఘాల కుల సభ్యులకు, యువ కిషోరాలకు, నాతో పాటు బైక్ ర్యాలీలో వచ్చినటువంటి యువ కిషోరాలకు, వలబట్టినటువంటి గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి మాది అన్నలకు, బోనాలను ఎత్తి మీద పెట్టుకొని నాతో పాటు మాకు అఖండ స్వాగతం పలికి మాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెకు, తల్లులకు, అవ్వలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అన్ని విషయాలు సర్పంచ్ గారు చెప్పినారు, గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు కూడా చెప్పినారు. నేను ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం నేను ఇవాళ చౌడ్పల్లి గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తాను. నరసింహనాయుడు గారు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామం కాకుండా చాలా పనులు చేసినాడు అని చెప్పి మాట్లాడేది. ఇది నా సొంత గ్రామం ఎందుకు కాదు, మా మేనత్తనే ఇచ్చిన మీ గ్రామానికి. నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చినా మంచిగా మంచిగా కోడి కూర తినబెడుతుండే, నాకు మంచిగా ఫస్ట్ క్లాస్ షికారు కూర తింటుంటే, మా మామయ్యకి షికారు కూర తెస్తుండే. లేదు వద్దు ఉన్నాను అనుకున్నాను, ఉన్నాను అట్లా. ఇది నేను నా సొంత గ్రామమే అనుకుంటా. సరే, ఎదుటోళ్ళు ఏమనుకున్నా వారి దయ, వారి విఘ్నత, నేను మాత్రం సొంత గ్రామమే అనుకొని ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారి సహకారంతో, కేసీఆర్ గారి దయతో ఈ గ్రామానికి దాదాపు 60,36,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాము అని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. దాదాపుగా మీరు అడిగినవన్నీ పనులు, అన్ని పనులు కూడా మంజూరు చేసుకున్నాం. దాంట్లో కొన్ని పూర్తయినాయి, కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయి, ఇంకా కొన్ని ఇప్పుడు ఎలక్షన్లు కాగానే మొదలు పెట్టుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాలు, ఏది కూడా మీ కళ్ళకెళ్ళి పక్క పోలే. ఇవాళ కేసీఆర్ గారి దయతో ప్రతి ఒక్కటి కూడా చేసుకున్నాం. ఇంకా మీ సర్పంచ్ గారు 3-4 పనులకు లిస్ట్ ఇచ్చినాడు, తప్పకుండా అది కూడా చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము. ఇక చదవాలంటే బాగా ఉన్నాయి అన్నీ, తను చదివిండు.
అటు రైతుల కోసం సబ్స్టేషన్ కావచ్చు, గోదాం కావచ్చు, ఇట్లా ప్రభుత్వం ఇచ్చే కరెంటు, రైతు బంధు ఇవన్నీ కాకుండా సపరేట్గా చౌట్పల్లి గ్రామానికి మనం సబ్స్టేషను, ఒక గోడౌన్ కొత్తగా కూడా చేసుకున్నాం. అట్లనే రైతులు అడిగితే ఊర చెరువు నుండి రాతోడు వాగు ఒక ఫీడర్ ఛానల్ రిపేర్ చేయమన్నారు. మొన్న కూడా ఏదో ఎస్డిఎఫ్లు ఇచ్చినా మరి మా దగ్గర రాలేదు. ఇంకా ఇట్లా అనేక రకాలుగా చెరువులు బాగు చేసుకోవడానికే 176,00,000 రూపాయలు ఖర్చు చేసుకున్నాం చౌట్పల్లి గ్రామంలో. 2,26,00,000తోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇప్పుడు మళ్ళా ఈ బీటీ రోడ్ 30 లక్షలు, అంటే 2,50,00,000 రూపాయలతోటి ఊరు లోపలనే రోడ్లు వేసుకున్నాం. ఇక మనం నిలబడ్డది డబుల్ రోడ్డు ఈ నుంచి అమీర్ నగర్ ఇదంతా సుతూత. అట్లనే ఆ మెట్ల చిట్టాపూర్ రోడ్డు, మరి దాన్ని కూడా ఏదో మళ్ళీ ఇంకా ప్రచారం చేస్తున్నారట. ఇప్పటికీ 100 సార్లు చెప్తుంది, చెప్పి నా నెత్తి ఖరాబ్ అవుతున్నది, కానీ వాళ్ళ నెత్తిలకైతే ఎక్కలేదు. ఇక ఎక్కకపోతే ఎక్కకపోయాం. ఎవరు కోటి లింగేశ్వర స్వామి దేవుడి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులేవి, దీంట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బు 1 రూపాయి కూడా లేదు. ఇక ఇంతకంటే చెప్పే ఓపిక కూడా నాకు లేదు. ఏమన్నా ఎక్కతక్కంటే ఆ లింగేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇట్లా అనేక రకాలుగా మీరు అడిగినవి అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా ముఖ్యంగా సర్పంచ్ సాబ్ చెప్పని చెప్తా, నేను మీ దగ్గర చాలా మంది కుల సంఘాల భవనాలు, అన్ని కులాల వారిని నన్ను అడిగినారు. ఎవరైతే అడిగినారో అందరికి కూడా కుల సంఘ భవనాలకు మంజూరు చేస్తాం. అన్ని కులాలకు, అది ఈ మార్కెట్ యార్డు అదనపు గదుల విస్తరణ అన్నారు, అది కదా ఆ వెనుక, దానికి చేసుకున్నాం. ఎస్సీ కమ్యూనిటీలకు చేసుకున్నాం, మునూర్కాపు సంఘం చేసుకున్నాం, విశ్వబ్రాహ్మణ సంఘం చేసుకున్నాం, గుండాలమ్మ చెట్టు సర్వే నంబర్ వద్ద కమ్యూనిటీలు అంటే ఎవరిదో, ఒడ్డర సంఘం చేసుకున్నాం, మాదిగ యువజన సంఘం ప్రహరి గోడకు చేసుకున్నాం, బేల్దారి సంఘం కమ్యూనిటీలు చేసుకున్నాం, కుమ్మరి సంఘం చేసుకున్నాం, పద్మశాలి సంఘం చేసుకున్నాం, ఎస్సీవాడ కమ్యూనిటీలు చేసుకున్నాం, గంగపుత్ర సంఘంకి ఇచ్చుకున్నాం, రథక సంఘంకి ఇచ్చుకున్నాం, గురడ్రెడ్డి సంఘం 1, గురడ్రెడ్డి సంఘం 2కి ఇచ్చుకున్నాం, ముదిరా సంఘంకి ఇచ్చుకున్నాం, శాలివాన సంఘంకి ఇచ్చుకున్నాం, దూదేగుల సంఘంకి ఇచ్చుకున్నాం, దళిత మాద సంఘంకి ఇచ్చుకున్నాం, కుమ్మరి సంఘం 2కి ఇచ్చుకున్నాం, కుర్మ సంఘంకి ఇచ్చుకున్నాం, గొల్లయ్య ఆదవ సంఘంకి ఇచ్చుకున్నాం. అట్లనే ముస్లిం మైనార్టీలకు షాదికానా 20 లక్షల రూపాయలు మళ్ళా మొన్న కూడా మంజూరు చేయమని అడిగినారు. అట్లనే చర్చికి కూడా 5 లక్షల రూపాయలు ప్రహరీ గోడకి ఇచ్చుకున్నాం. ఇట్లా అన్ని రకాలుగా పెడితే 130 లక్షల రూపాయలు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని దేవుడి సురేష్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ దేవాలయాలకు కూడా మంజూరు చేయించడం జరిగింది. 78 లక్షల రూపాయలు అంటే ఇవన్నీ పనులతో పాటు ఈ గ్రామంలో 949 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాకున్న మొదలు ఈ గ్రామంలో కేవలం 500 మందికి కూడా పెన్షన్లు రాకపో, అది 200 రూపాయలు చొప్పున వస్తుండే. కేసీఆర్ వచ్చినాక కొత్తగా బీడీ పెన్షన్లు గుట్టించినాడు. అట్లా బీడీ పెన్షన్లు ఇంకా కొత్తగా ఒంటరి మహిళలకు గుట్టించినాడు. అవన్నీ కలుపుకుంటే ఇప్పుడు 200 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అట్లనే 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, 10 ఇంతలు ఎక్కువ ఇస్తా ఉన్నాం పెన్షన్ల మీదనే. కమ్మరిపల్లి గ్రామంలో ఈ 9.5 ఏళ్లలో ఇప్పటికీ 14 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదనే పంచబడ్డాయి. కమ్మరిపల్లి చౌట్పల్లి గ్రామంలో 14 కోట్లు నిజంగానే ఇట్లా చూడకు, నేను నిజమే చెప్తున్నా, అన్ని లెక్కలే. 14 కోట్ల రూపాయలు 9.5 ఏళ్లలో బిడ్డ పెళ్లి చేస్తే 100,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇది కూడా ఇంతకుముందు లేకుండే, కొత్తగా కేసీఆర్ పుట్టించిందే. 160,000 మంది పెళ్లిలకు ఈ మన చౌట్పల్లి ఊర్లోనే 160,000 మంది పెళ్లిలకు 100,000 రూపాయలు చొప్పున చెక్లు పంపించినారు కేసీఆర్. అట్లనే ఈ గ్రామంలో ప్రైవేటు దవాఖానలలో చికిత్స పొందితే 94 మంది నా దగ్గరకు వచ్చి, సార్ కొన్ని పైసలు ఇప్పియండి మాకు ఖర్చులైనాయి అంటే పిలిచి తీసుకొస్తే ముఖ్యమంత్రిని అడిగి
94 మందికి 46 లక్షల రూపాయలు ఇప్పించిన నేను సిఎంఆర్ఎఫ్ చెక్కులు. నేను విమర్శ కోసం అంటలేను, వాస్తవం మీకు తెలియాలని అంటున్నా. నేను ఎమ్మెల్యే, నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, అట్లనే బీజేపీ పార్టీ ఆయన ఎంపీ గెలిచాడు, ఆయనకు ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఎట్లనైతే సిఎంఆర్ఎఫ్ అని ఉంటుందో, ప్రధానమంత్రి దగ్గర కూడా పిఎంఆర్ఎఫ్ అని ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంట. ముఖ్యమంత్రి దగ్గర ఉండేది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంట. అంటే ఎవరన్నా పాపం ఆర్థిక సహాయం కావాల్సిన వాళ్ళకు అక్కడి నుంచి అడిగి ఇప్పిస్తాం. అట్లా నేను 94 మందికి 46 లక్షల రూపాయలు ఇప్పించిన ఈ గ్రామంలో సేమ్ మరి ఇదే బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళకు ఎంపీ ఉన్నాడు కదా, మరి ఆ ఎంపీ పోయి ప్రధానమంత్రి దగ్గర ఎన్ని పిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిండ్రు, దీనికి సమాధానం చెప్పండి. విమర్శ కోసం అంటలేను, వాస్తవం తెలియాలి కాబట్టి అంటున్నాను. రాష్ట్రంలో మనమెట్ట ప్రభుత్వంలో ఉన్నామో, కేంద్రంలో అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, ఆయన దగ్గర కూడా పిఎంఆర్ఎఫ్ ఉంటుంది. ఎన్ని ఇప్పించినారు, వచ్చినాయా ఏమన్నా పిఎంఆర్ఎఫ్లు? అంటలేరు. ఇది ఒక చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా పేరు మీద 17 మందికి 85 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది చౌత్పల్లి గ్రామంలో. అట్లనే రైతు బంధు 1057 మందికి 11,73,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే రైతు బంధు, రైతు బీమా, సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు ఇవన్నీ కలిపితే 2,200 మందికి దాదాపు 30 కోట్ల రూపాయలు డబ్బులు పంచబడ్డాయి. ఇంకా ఎవరైనా 40 మందో 50 మందో మిగిలినా సరే వాళ్ళకు కూడా గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాయి. ఇవి 3 పనులే ఉన్నాయి నాకు తెలిసిన కాడికి. ఇక పుట్టిస్తాడు ఇప్పుడు మా సర్పంచ్ వేర పనులు పుట్టిస్తాడు ఉంటాయి. అంటే ఊరన్నాక మనుషులం అన్నాక ప్రతి ఏడాది పనులు పుడుతూనే ఉంటాయి, కాబట్టి అవి కూడా చేసుకుంటూనే పోతాం. ఇప్పుడు మట్టుకు ఇట్లా చేయవలసిన పనులు నేను ఇవి 3 ఇంత తట్టుబడ్డాయి. పెన్షన్లు ఇప్పించాలి, ఇంకా కొత్తగా తట్టుబడ్డాయి బిడి బియ్యం కార్డులు ఇప్పించాలి, ఇల్లు లేని వాళ్ళకి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి సహాయం చేయాలి. అట్లా ఒక 80 మందికి వేసినాం, ఇంకో 80 మందికి అయినా సరే వీడు అప్లై చేసిర్రే, 85 మంది అప్లై చేసిర్రు ఈ గ్రామం నుంచి గృహలక్ష్మి కింద ఇల్లు కట్టుకుంటామని 85 అప్లై చేసిర్రు సార్. 85 అప్లై చేస్తే 81 మందికి మంజూరు చేసేసినాం. మొత్తం 100% చేసినాం. ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ వచ్చినాయి గృహలక్ష్మి, 3 లక్షల రూపాయలు సాయం అందుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాక అప్లై చేసుకోండి, వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మొత్తం రాగానే ఏమేం చేస్తామో కూడా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు. దయచేసి ఇప్పుడు ఎట్లనైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా పేరు మీద ఇంటికి ఎట్లయితే పోతున్నదో 10 రోజుల లోపలనే, అయితే కొందరు భూమి లేని వారు కూడా అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి మీరు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు చనిపోతే, ఇంట్లో పెద్ద మంది చనిపోతే మన భూమి లేని వాళ్ళ మాగతే ఏం కావాలా అని అన్న మాట మాట్లాడి అది కూడా నిజమే అనిపించింది, న్యాయమే అనిపించింది. ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన కూడా కరెక్టే కదా, పాపం వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటారు కదా అని. అయితే ఇప్పటి నుంచి ప్రభుత్వం రాగానే ఎట్లనైతే రైతు చనిపోతే, భూమి ఉన్న రైతు చనిపోతే ఎట్లనైతే ఆయనకు 5 లక్షల రూపాయల కుటుంబానికి పంపిస్తున్నామో, సేమ్ అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపించబడుతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంటే కోమే జమీనా నైరేతే జాదే సే జాదే లోగోంకు, ఓ జమీనా నైరేసో జోబీ గర్మే ఓ మరద్ జో రైతా కమానే వాలే మరద్ జో రైతా ఓ అగర్ అచానక్ సే మర్ గయా కైసా భీ మరే నసీబ్ అచ్చా నహీ తో వల్లా చాయే తో కుచ్ భీ నహీ కర్ సక్తే హమ్ కైసా భీ మరే ఓ ఘర్ కు 10 దిన్ మే 5 లాఖ్ రూపాయ భిజా రేంగే ఏ కేసీఆర్ సాహబ్ జా బోలే. ఇది అందరికి కూడా బడుగు బలైన వర్గాల ప్రజలు ఎవరికైతే భూమి లేదో అన్ని కుటుంబాలకు కూడా కేసీఆరే బీమా కట్టి 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాము అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లనే రెండోది ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం చికిత్స చేయించుకుంటున్నాం. హార్ట్ కావచ్చు, ఇంకా మన పెద్ద పెద్ద ఆపరేషన్లు కావచ్చు, ఇవన్నీ చేయించుకుంటాం. అయితే ఇంతకుముందు డబ్బులు తక్కువ లిమిట్ ఉండే,
ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద చికిత్స చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా 15 లక్షల రూపాయలు లిమిట్ పెంచండి ఇప్పుడు కేసీఆర్. అంటే 15 లక్షలు ఖర్చు అయ్యేదాంట్లో కూడా మనం పైసలు పెట్టక్కర్లేదు ఆరోగ్యశ్రీ కార్డు కింద చికిత్స చేయించుకుంటే వాళ్ళకి. అది రెండోది మీకు చెప్పమని చెప్పారు. ఇక మూడోదేమో ఇంకా కొందరు ఉంటారు 57 ఏళ్ళ పింఛన్ ఇచ్చినా, బీడీ పింఛన్ ఇచ్చినా, కొత్త బీడీ పింఛన్లు ఇచ్చినా, భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చినా, ఇవన్నీ ఇచ్చినాక కూడా ఇంకా కొంతమంది మిగులుతున్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళకి వయసు ఉండదు, 57 ఏళ్ళు ఉండవు. అట్లనే వాళ్ళకి బీడీలు చేయరాదు, బీడీ పింఛన్ రాదు. పొలం పని పోతారు, వ్యవసాయం చేస్తారు, లేకపోతే ఏదైనా దుకాణంలో పనిచేస్తారు, టైలరింగ్ పనిచేస్తారు. వాళ్ళకి భూమి కూడా ఉండదు, కాబట్టి వాళ్ళకి ఇంటికి ఏం రాదు, పెన్షన్ రాదు, రైతు బంధు రాదు. వాళ్ళ ఇవాళ నారాజు ఉన్నారు, అందరికి ఇస్తున్నారు, మాకేం లేదు అన్నమాట మాట్లాడుతూ. సో అటువంటి కుటుంబాలు అంటే పెన్షను రైతు బంధు రాని కుటుంబాలు ఏమన్నా ఉంటే, ఇండ్లు ఏమన్నా ఉంటే, పెన్షను రైతు బంధు రాని ఇండ్లు ఏ ఇల్లు అయినా సరే ఉంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి 3,000 రూపాయలు నెలకు సౌభాగ్య లక్ష్మి కింద ఇవ్వబడుతుంది. ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఉస్గర్కే ఔరత్కు మైనా మైనా 3,000 రూపాయలు దియా జాయేగా, సౌభాగ్య లక్ష్మి నామ్సే. ఇది దీంతో కూడా చాలా మంది కవర్ అయిపోతారు. ఇక ఆడవాళ్ళకి వచ్చేస్తే ఇక అప్పుడు మా మొగల పరిస్థితి మీద ఆయనే ఇట్లా ఇది అవుతుంది. ఇప్పుడు ఇక మీరు నవ్వుతున్నారు మంచిదే, కానీ చూడు ఏమవుతుందో. వస్తే అలా కూడా వస్తే చెప్తా, ఆ 2-3 చెప్తా. అట్లనే ఇక ఎన్నైనా ఇప్పటికీ 4వది గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1,200 రూపాయలు ఉన్నది. ఇక ఇదే బీజేపీ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు ఎక్క కన్నా వాళ్ళు 400 ఉండే, వీళ్ళు 1,200 రూపాయలు చేసారు. ఈ గ్యాస్ సిలిండరు కేసీఆర్ చేయలో ఉండదు, గ్యాస్ సిలిండరు కేంద్ర ప్రభుత్వం చేయలో ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇది కూడా నేను అడుగుతా ఉన్నా బీజేపీ సోదరులని, 400ది 1,200 చేసినారు, ఇబ్బంది అవుతా అని పేద మహిళలకు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనల్ని 400 కట్టమంటుండు, మిగతా 800 ఆయన ఇస్తున్నాడట నరేంద్ర మోడీకి, కేసీఆరే ఇస్తున్నాడు. మనం 400 కట్టాలి, 1,100 ఉంటే 700 కడతాడు కేసీఆర్ నరేంద్ర మోడీకి, 1,000 ఉంటే 600 కడతాడు. వాడు 1,100 చేసిండు అనుకో మహానుభావుడు, మళ్ళా అప్పుడు 900 కడతాడు. మనం మాత్రం 400 కట్టాలి, దీనికి కూడా సపోర్ట్ లేవైగా. 5వది ఇప్పుడు ఈ ఊర్లో 950 పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయి, ఇంకో 100 కొత్త బీడీలలోకి వస్తాయి, 1,050, ఇంకో 50 చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే ఇంకో 50, అంటే 1,100 పెన్షన్లు ఇప్పుడు అవుతాయి ఇక ఈ ఊర్లో. ఆ 1,100 మందికి ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఉంది కదా, మీ దయతోటి ప్రభుత్వం రాగానే ఆ పెన్షన్ 3,000 రూపాయలు అవుతుంది. 3,000 రూపాయలు అయ్యి కాంగ్రెస్ ఆయన వచ్చిండా ఈ ఊరికి, వచ్చిండా ఇవాళ సాయంత్రం వస్తుండ, ఇంతకంటే ఎక్కువ చెప్తారు చూడుది. అయితే మేము అట్లా చెప్పాము, అట్లా చెప్పి బోర్ల బొక్కలు అవ్వడం. కేసీఆర్ ఎప్పుడైనా అంతే, 200 ఉన్నప్పుడు 1,000 అన్నాడు, నిరంతరం 1,000 ఇచ్చిండు, మళ్ళీ 1,000 అయినాక 2,000 అన్నాడు, 2,500 నుంచి ఇస్తున్నాడు. అట్లనే ఇప్పుడు 2,000 3,000 చేస్తా అంటాడు మూడోసారి గెలంగానే. 3,000 ఫస్ట్ సంవత్సరం 3,000 అవుతుంది, 2వ సంవత్సరం మళ్ళీ 500 పెంచుతాం, 3,500, 3వ సంవత్సరం 4,000, 4వ సంవత్సరం 4,500, 5వ సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది 2,000 రూపాయల పెన్షన్. అట్లా ప్రతి ఏడాది పెంచుకుంటా పోతాం. వాళ్ళు చెప్పాము ఒకటేసారి ఎక్కువ చెప్పి ఆయన బోర్ల బొక్కలు పడి లేదు, ఉన్నోళ్ళకి కొంతమంది కట్ చేసి ఇట్లా లేదు, కటింగ్లు బిట్టింగ్లు లేవు, ఉన్నోళ్ళకి ఇంకా ఆడవుతారు. ఇవాళ 950 ఉంటే రేపు 1,100 ఇస్తాం, 1,100 ఇస్తాం, అది కూడా 2,000 3,000 చేస్తాం, తర్వాత 5,000 దాంట్లో తీసుకుపోతాం. ఉన్న వికలాంగులు కూడా 3,000 ఉండేది 4,000 చేసిండు, ఈ 4,000 6,000 రూపాయలు అవుతుంది వికలాంగులకు కూడా.
అయితే ఇప్పుడు నేను మల్లెసారికి మళ్ళీ ఎలక్షన్లకు నేను సురేష్ రెడ్డి సార్ వస్తాం. వచ్చినప్పుడు మీ పెన్షన్ 5 ఏళ్ళు కాలేదనుకోండి, మాకు సౌట్పల్లి రాణియకూరి, మంగళగిరి వట్టకూరి, బోనాలే తక్కువ. ఓకేనా? గెలవంగానే ప్రభుత్వం రాగానే ఎకరానికి 12,000 రూపాయలు చేస్తాం. మళ్ళా 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు చేస్తాం. ఇది కూడా 10,000 16,000 కాకపోతే వచ్చేదాకు నేను సురేష్ సాబ్ వస్తే ఇక మరి ఆయన కూడా ఊరోడు కాబట్టి ఆయన దయదలిచి మీరు రానిస్తారేమో, కానీ నాకు మాత్రం డాక్టర్లు అడ్డం పెట్టు రాని. ఒకవేళ మీరు ఎవ్వరు కూడా ఏం దాని మీద వెనుక పడే అవసరం లేదు. ఇక గొర్రెల విషయం కూడా మాట్లాడిండు ఒక అన్నయ్య ఇక్కడ, 50% ఇచ్చినాక మళ్ళీ ఎవరెవరైతే డిన్నయ్యి నేను కూడా దమ్ముకు వచ్చిందంటే చెప్పిన, ఇప్పుడు చెయ్యబోయేటివి కూడా చెప్పిన. దయచేసి రేపు సాయంత్రం వచ్చిన ఆయన కూడా ఇంతకు 4 ఇంతలు చెప్తాడు, కానీ మీరు ఆలోచన చేయాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఉన్నప్పుడు 200 రూపాయలే పెన్షన్ ఇచ్చినారు, అంతకంటే ఎక్కువ చేయలేదు. ఇప్పుడు ఎక్కువ ఇస్తామని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 4 రాష్ట్రాలలో ఉన్నది. 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా 1,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న కాడ ఇయర్ మొన్న కర్ణాటకలో గెలిచి 2 నెలలే అయింది, ఆడ పెన్షన్ 750 రూపాయలు. మరి ఆడ ఇయ్యచ్చు కదా? 2 నెలల క్రితం మొన్న గెలిచిర్రు అక్కడ ఇయ్యచ్చు కదా? బీజేపీ కూడా అంతే. నేను అందుకే ఈ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు లేదు కార్యకర్తలకు నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులు, ఇక్కడ కేసీఆర్ ఒక్కడు ఎట్టున్నాడో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీలా 4 ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. బీజేపీ పార్టీ వాళ్ళు 18 ముఖ్యమంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ పక్కకే కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, 200 కిలోమీటర్లే దూరం. ఒక కార్ వేసుకోరు దయచేసి, ఒక 4 పోయినండి. మీరే కాంగ్రెస్ వాళ్ళు 4, బీజేపీ వాళ్ళు ఒక కార్ వేసుకొని వాళ్ళు ఒక 4. కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక పోయినండి, బీజేపీ వాళ్ళు మహారాష్ట్ర పోయినండి. పోయి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ ఉన్నదా లేదు? రైతు బంధు ఉన్నదా? రైతు బీమా ఉన్నదా? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నారా? సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తున్నారా? కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? ఇగో 7 విషయాలు కాంగ్రెస్ వాళ్ళు పోయి కర్ణాటకలో చూసినండి, బీజేపీ వాళ్ళు పోయి మహారాష్ట్రలో చూసినండి. ఈ 7 విషయాలకి ఇట్లా ఉంటే నాకు ఓట్లేయద్దు. ఆడుంటే ఒకవేళ ఆడ లేవనుకో, మీరు కూడా నాకే ఓట్లేయాలి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నాకే ఇయ్యాలి. నాయకులకి చౌట్పల్లిలో ఉన్న నాయకులకు బీజేపీ నాయకులకు తెలియకపోవచ్చు. వాళ్ళ లీడర్లు పెద్ద ప్రధానమంత్రులు వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారచ్చు. మీ కళ్ళతోటే చూసినండి కర్ణాటకకు పోయి మహారాష్ట్రకు పోయి చూసేస్తే మీకు అర్థమవుతుంది. మహారాష్ట్రలో అమ్మా 5 హార్స్ పవర్ల మోటార్కు కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే 180,000 డీడీ కట్టాలి రైతు. ఇక్కడ ఎంత కడుతున్నాం? 6,000 రూపాయలు డీడీ ఇక్కడ. మళ్ళా సంవత్సరానికి 10,000 రూపాయలు కరెంటు బిల్ కట్టాలి ఒక్కొక్క మోటార్కు. ఇక్కడ ఫ్రీ ఇక్కడ బిల్లు కడుతున్నాం మనం, బిల్లే కడతలేం. మహారాష్ట్రలు ఇంకోటి చెప్పాలనా, నీళ్లు వాడుకుంటే చెరుపార్గం నీళ్లు వాడుకున్నా కానీ 10,500 రూపాయలు ఎకరానికి కట్టాలి రైతు. ఇంత అన్యాయం ఉంది ఇక బీజేపీ పాలన ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలో. దయచేసి పోయినండి. నేను ఇక్కడ బీజేపీ నాయకులు దూరంగా కూర్చొని నా స్పీచ్ ఉంటే దయచేసి అలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి పోయి మహారాష్ట్ర పోయి చూసాను. నేనేం కోపంతో అంటలేను, ప్లీజ్ తెలుసుకొని రండి, తెలుసుకోండి. నేను నిజం చెప్తే నాకు ఓటే, నేను నిజం చెప్పకపోతే అబద్ధం చెప్తే నాకు ఓటే. మీ మనస్సాక్షితో పనిచేయండి. కర్ణాటక ఎందుకు అట్లా మనం గుడ్డిగా వ్యతిరేకించాలి? ఎందుకు ఒకరిని మనం గుడ్డిగా వ్యతిరేకించాలి? ప్రజాస్వామ్యం అన్నప్పుడు, రాజకీయం అన్నప్పుడు, ఓట్లు అన్నప్పుడు నువ్వు ఓటేసిన దానికి ఆ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ ఎమ్మెల్యే కానీ పనిచేయాలి. పనిచేస్తే ఆ ఎమ్మెల్యేకి ఓట్లు వేయాలి, పని చేయకపోతే ఈ పరగొట్టాలి. నాకు కూడా నేను పని చేయలేదు అనుకున్నా ఈ పరగొట్టుడి, నాకు ఓట్లు వేయద్దు. పని చేసినప్పుడు మాత్రం ఓట్లు వేయాలి కదా, అదే కదా ప్రజాస్వామ్యం అంటే. మాకు భయం ఉండాలి, అరే పని చేయకపోతే ఓట్లు రావు, పని చేస్తే ఓట్లు వస్తాయి అన్న భరోసా కూడా ఉండాలి మాకు.
అప్పుడే మేము మంచిగా పనిచేస్తాం రాజకీయ నాయకులు. వద్దు దయచేసి, ఇక మా లింగారెడ్డి ఇటు ఉండడంటే ఇంకో రెడ్డి అటు, మా ఏసాలు ఇటు ఉండడంటే ఇంకో ఆశయాలు అటు, ఇట్లా వద్దు దయచేసి. పని జరిగిన దగ్గర ఆశీర్వదించండి, దీవించండి. మీరున్న రాష్ట్రాల్లో ఒకసారి పోయి చూసిరండి, నిజాన్ని గ్రహించండి, ఆలోచించండి. ఆలోచించి నాకు మీరు మంచి నిర్ణయం తీసుకొని నాకు కేసీఆర్కు కారు గుర్తు కొట్టేసి చౌడపల్లి గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇవ్వని, నేను ఇక మిగతా పనులు చేపిస్తానని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, థ్యాంక్ యూ.